పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చింది కేవలం పదో తరగతి అర్హతతో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తము పోస్టల్ సర్కిల్స్లో ఉన్న బ్రాంచ్ పోస్టు మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్స్లో కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం కొత్తగా మా వీడియోస్ చూస్తున్నవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇది తాజాగా రిక్రూట్మెంట్ కి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ మొత్తం పోస్టుల సంఖ్య నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తము పోస్టల్ సర్కిల్స్ లో ఉన్న పోస్టుల ఖాళీల వివరాలు ఇక్కడ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్ లో ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి తెలంగాణ లో తొమ్మిది వందల అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి క్యాస్ట్ వైజ్ పోస్టుల ఖాళీల వివరాలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉన్న మొత్తం పోస్టులలో యు ఆర్ వారికి ఆరు వందల యాభై ఆరు పోస్టులు ఓబీసీ వారికి రెండు పోస్టులు ఎస్సీ వారికి నూట ఏడు పోస్టులు ఎస్టీవారికి ఎనభై ఎనిమిది పోస్టులు ఈడబ్ల్యూఎస్ వారికి నూట తొంభై నాలుగు పోస్టులు ఫిజికల్ డిసబిలిటీ ఉన్నవారికి మొత్తం నలభై పోస్టులు కేటాయించారు ఇక్కడ ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్నవారిలో ఏబీసీ ఇలా కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చారు లిస్ట్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము అప్లై చేసే ముందు మీరు కూడా ఒకసారి చూసుకోండి తెలంగాణ సర్కిల్లో ఉన్న మొత్తం పోస్టులలో యు ఆర్ వారికి నాలుగు వందల యాభై నాలుగు పోస్టులు ఓబీసీ వారికి రెండు వందల పది పోస్టులు వారికి నూట నలభై ఐదు పోస్టులు ఎస్టీ వారికి యాభై నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వారికి తొంభై ఏడు పోస్టులు ఫిజికల్ డిసబిలిటీ ఉన్నవారికి మొత్తం ఇరవై ఒక్క పోస్టులు కేటాయించారు అర్హతలు పదో తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు తొమ్మిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినారు ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఒక వంద శాతం జాబు వచ్చే అవకాశం ఉంది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు సైకిల్ తొక్కడం రావాల్సి ఉంటుంది అలాగే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఇలా మీరు ఏ సర్కిల్ పోస్టులకు అప్లై చేస్తున్నారో ఆ సర్కిల్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం పోస్టల్ సర్కిల్స్ అలాగే వాటి యొక్క లోకల్ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు గమనించండి వయస్సు ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నవారి నుండి నలభై సంవత్సరాల వయసు ఉన్నవారి వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు వరకు సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది సంవత్సరాల వయస్సు వరకు సడలింపు ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు మీ పదో తరగతిలో తొమ్మిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ సాధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇది మీకు ఒక సువర్ణ అవకాశం కేవలం నాలుగు గంటలు మాత్రమే వర్క్ అనేది ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాల్లో వారికి నెలకు పన్నెండు వేలు నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుంది అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాల్లో వారికి నెలకు పదివేల నుంచి ఇరవై నాలుగు నాలుగు వందల రూపాయల వరకు శాలరీ ఉంటుంది ఫీజు ఈ పోస్టులకు అప్లై చేసే యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఫీజు ఒక వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడి మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభ తేదీ జులై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ చివరి తేదీ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అర్హత గల ప్రతి అభ్యర్థి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి